నా పేరు బాబురావు అండి, నేను హైదరాబాద్ నుండి వస్తున్నానండి. నేను విజయవాడకు వచ్చి చాలా కాలం అవుతుంది. నాకు మందిరాలు లేక ఆదివారం అక్కడక్కడ తిరిగేవాడు, ఎందుకంటే నా బిజినెస్ ఆటోనగర్లో ఉండింది. అయితే బయట నుండి వెళ్ళినప్పుడు ఇది రాజుల మందిరం అని నేను అనుకొని రాలేదండి. కానీ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, లోపలికి వచ్చిన తర్వాత ఇది రాజుల మందిరం కాదండి, మామూలు మనిషిని రాజులుగా తయారు చేసే యేసయ్య మహారాజు మందిరం అండి ఇది. నిజంగా చెప్తున్నా, ఎందుకనంటే నేను చాలా ఘోరమైన స్థితిలో ఉన్నానండి. నన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నేను రత్నకుమార్ గారు వాక్యం విన్న తర్వాత ఆపరేషన్ ముంగిసులో నేను చాలా బలపడ్డాను. ప్రతిరోజు డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నానండి. ఒకరోజు ఏమైందంటే, బాబురావు గారు మీరు ప్రార్థన చేసుకుంటుంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళారు, డ్రైవింగ్ నీ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి అన్నారు. తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్తున్నానండి, వెళ్తుంటే కార్ ఎక్కాను విజయవాడ బస్టాండ్ వెనుక కారు ఉంటుందండి ట్యాక్సీ, కార్ ఎక్కి వెళ్తుంటే కారులో పడుకున్నానండి. పడుకున్న తర్వాత మంచి నిద్ర పట్టింది. కొంచెం సేపటికి ఒక గంట గంటల తర్వాత దేవుడు నన్ను లేపాడండి. నేను ఎప్పుడైతే లేపానో ఆ డ్రైవర్ గారు పడుకున్నారండి. ఫాస్ట్కి వెళ్ళిపోయి గుద్దేయడానికి వెళ్ళిపోతుంటే నన్ను దేవుడు లేపాడు. నేను ఒక్కటి కొట్టాను వెనకాల డ్రైవర్ని, జస్ట్ మిస్ అయిపోయి పక్కన కట్ చేసి తప్పించేసామండి. ఆ రోజు ఆ ఎండ్ అయిపోయేది. పాస్టర్ గారు ఎందుకు చెప్పారు అనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నానండి, దేవుడు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూటిగా మాతో మాట్లాడుతున్నాడండి. ఇది దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా అండి, మరి ఇంత గొప్పగా మేము ఆశీర్వదింపబడడానికి కారకులైన పాస్టర్ గారు మీకు మాకు చాలా థ్యాంక్స్ అండి. మేము మా జీవితకాలం రుణపడి ఉంటామండి. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసినప్పుడల్లా 100 times పొందుకున్నానండి నేను. 100 times నిజంగా అండి, ఇది 100 times. నేను ఒక 1000 ఇచ్చానంటే నేను అండి 100 times, నేను 100,000 పొందుకున్నాను. అబద్ధం కాదు, నిజం. దేవుడికి ఇచ్చినామంటే అండి ఖచ్చితంగా లేదండి, దాని ఫలితము చాలా రేట్లు పొందుకుంటామండి. నేను హైదరాబాద్ నుండి ఇక్కడ వస్తున్నాను కదండి, మా అందరికీ లేని అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉందండి. ఒకవేళ ఈ సాక్ష్యం వేరే ఎవరైనా చూస్తే నాకు ఎవరు పలాంటి చెప్పమంటే నేను చెప్పడం లేదండి. నేను దేవుని నామాన్ని మహిమపరచడానికి చెప్తున్నాను. మీ బాధలు, కష్టాలు, టెన్షన్స్, బెంగ బలహీనత, సమస్యలు, రోగాలు ఏమైనా ఉంటే సర్వరోగ నివారణకి ఒకటే ఒక మంది అండి, మెస్సయా ఫెలోషిప్కి రండి, దైవజనులతో ప్రార్థన చేయించుకోండి, ఆశీర్వాదంతో సంతోషంగా మీరు ఇంటికి పోండి. ఇది కాకపోతే మీరు నన్ను ప్రశ్నించండి, నేను దీనికి ఒక గొప్ప సాక్షినండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరంలో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్డు, ఆటోనగర్ గేట్, విజయవాడ